హే డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ టికెట్స్. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో వీడియో అప్లోడ్ చేస్తున్నా అని చెప్పి, కానీ వీడియో కింద కామెంట్లు తలుచుకుంటేనే అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా. సో సారీ అబ్బా అందరికి, ఏంటంటే నేను డైలీ వీడియో డైలీ పెడతా అని చెప్పుడు పెట్టకపోవడు, ఇది కామన్ అయిపోయినది. మరి అంతగానో పీకేసే పనులు ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా ఏం లేవు. దీని మీద ఇన్స్టాల చర్చలు మళ్ళీ. నా అవే మెసేజెస్ డార్లింగ్స్ ఇన్స్టాగ్రామ్ లా, ఒకడేమో ఊరిడిచి పాడిపోయినావు అంటాడు, ఒకడేమో నీకు టైం పాస్ అయిపోయింది అని అంటాడు, ఇంకొకడేమో నమ్మక ద్రోహమే చేసినావంట. అరే, నేనేం నమ్మక ద్రోహం చేసినాడో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఇంకేడ హైలైట్ ఆఫ్ ది ఏంటంటే మన గౌతమి రెడ్డి మేడం. మేడం అయితే పాపం డైలీ మెసేజ్ చేస్తూనే ఉంది ఇన్స్టాగ్రామ్ లా. అండ్ నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసిన టైంకి ఆల్రెడీ మీరు కింద కామెంట్ పెట్టే ఉంటారు నాకు తెలిసి. బట్ ఏదైతేనే మీ లవ్కి నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. ఎన్ని రోజులు పెద్ద పీకి పనులు ఏం లేకున్నా కూడా జస్ట్ మీరు చూపిస్తున్న ప్రేమను ఎంజాయ్ చేస్తున్నా గాయస్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. యా, ఎనీవేస్, అంత టాపిక్ పక్కన పెట్టేసండి. ఇప్పుడు వీడియో వచ్చింది కాబట్టి వీడియో ఎంజాయ్ చేయాలంతే. నిన్నటిదాకా మర్చిపోవాలి, నిన్న జరిగింది నిన్ననే, ఇవాళ తీయాలనే. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే కదా. ఏంటి సార్ అది? ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే కదా, అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఇస్ డివైన్. అంతే, కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళాలంటే అఫ్కోర్స్ మీరు వీడియోని అయితే లైక్ చేయాలన్నమాట. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్. సో కమింగ్ టు ఫస్ట్ అప్డేట్, మనకి సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది అనమాట. అంటే ఫస్ట్ సాంగ్ అయితే రాబోతుంది మనకి సలార్ సినిమా నుంచి. నవంబర్ 10th అయితే సాంగ్ అయితే వస్తుంది అని అయితే అంటారు అనమాట మనకి. యా, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి డిసెంబర్లోనే సినిమా ఉంటే నవంబర్ నుంచి ప్రమోషన్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ రావాల్సిందే కదా. బట్ ఈసారి కూడా పోస్ట్ పోన్ అన్నారంటే చాలు. 5 సంవత్సరాలు డార్లింగ్స్, 5 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ వడకబోతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం మనం. బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్లో సినిమా హిట్ అయింది కానీ తెలుగులో ఫ్లాప్ చేసిన ఘనత మన తెలుగు యువతకున్నది. ఆ తర్వాత రాధేశ్యామ్ అని చెప్పి లవ్ స్టోరీ తీస్తున్నాడు అని చెప్పేసి డార్లింగ్ సినిమాని, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాని ఊహించుకొని సినిమా థియేటర్కి వెళ్తే మన రాధాన్న బాగా డిసప్పాయింట్ చేసింది. సాంగ్స్ కోసం అన్న సినిమాని చూడాల్సి వచ్చింది, ఆ బీజియం కోసం అన్న, ప్రవాసన్న కోసం అన్న ఆ సినిమాని చూడాల్సి వచ్చింది. ఆఖరికి రాధేశ్యామ్ మీద కూడా ఆశలు వదులుకొని ఆదిపురుష్ కోసం వెయిట్ చేస్తూ మన ఓం మామ 100 రోజులైన సినిమా మొత్తం పూర్తి చేసిందని చెప్పి ఆనందం తట్టుకోలేక ఎంతో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటే టీజర్ వచ్చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం తీసేసి మళ్ళీ పోస్ట్ పోన్ అని చెప్పి, విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పి, అదని చెప్పి ఇదని చెప్పి సినిమాని ఆఖరికి రిలీజ్ చేసే సినిమా కూడా హిట్ టాక్ వచ్చినా కూడా ఆ విఎఫ్ఎక్స్ వల్ల సినిమా పోవడం ఓం మామ చేసిన కర్మ అది మనకి. అండ్ ఈ సినిమాలో కూడా పాటల కోసమే సినిమా చూసినాను తప్పితే ఇంకా అక్కడ ఏముందని సినిమాలో చూడడానికి, పాటలు ప్లస్ ప్రభాస్ గురించి తప్ప ఏముంది సినిమాలో. ఇంకా ఈ సినిమాలన్నీ కాదురా, మనకి మాస్ మసాల సినిమానే కావాలని చెప్పి సలార్ సినిమా కోసం ఇంతలా వెయిట్ చేస్తుంటే ఆఖరికి ఆ సినిమా మనకి సెప్టెంబర్ 20th రిలీజ్ అవుతుందని అనుకుంటే అది కూడా పోస్ట్ పోన్ చేసేసి డిసెంబర్లో పడేసారు. కానీ అయినా కూడా ఫ్యాన్స్ అందరూ ఓకే డిసెంబర్లో రిలీజ్ అవుతుందని చెప్పి ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అంటే ఇట్లంగా. సో గాయ్స్, మనకి 10th అయితే అంటే 10th నవంబర్కి ఫస్ట్ సింగిల్ అయితే వస్తుందన్నమాట, చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ ఇంకా మనకి సలార్ సినిమా తెలుగు రైట్స్ వచ్చేసి మనకి 170 CR అయితే అమ్ముడు పోయినాయి అనమాట తెలుగు రైట్స్ వచ్చేసి. ఈ అప్డేట్ రియల్లో కాదో తెలీదు, బట్ ఈ అప్డేట్ అయితే బయటకు వచ్చింది అనమాట. 170 CR అయితే మనకి సలార్ సినిమా తెలుగు రైట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. బట్ ఎక్కడో చిన్న డౌట్ కూడా ఉన్నది, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే వద్దులేండి, మళ్ళీ చెప్తే ఎందుకు అనవసరంగా డిసప్పాయింట్ అయిపోతారు. సో చూద్దాం, బట్ సినిమాని అయితే రిలీజ్ కావాలబ్బా. ఇంకా సినిమా పోస్ట్ పోన్ అంటే ఇంకా వెయిట్ చేసే ఓపిక అయితే మనకు అస్సలకే లేదు. ఈ వెయిటింగ్ అంటేనే చిరాకు దొబ్బుతుంది. సో ఓవరాల్గా అది డల్లింగ్స్ మ్యాటర్ వచ్చేసి అనమాట. ఇప్పుడు కూడా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయని పత్తితో మాట్లాడతాను, నేను చెప్పర్లేండి, వస్తాయండి మెల్లగా వస్తాయి వీడియోస్. ఇంకా పెద్ద చేసే పనులు ఏం లేవు, కానీ వీడియోస్ అయితే వస్తాయి, మెల్లిగా వస్తాయి. అయిపోయి